హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇల్లు కట్టుకోండి లేదంటే పట్టా రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దానిలో డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇల్లు కట్టుకోండి లేదుకుంటే పట్టా అయితే రద్దు చేస్తామని చెప్తున్నారు. గృహ నిర్మాణ రంగంపై అయితే గృహ నిర్మాణంపై తీవ్ర ఒత్తిడి, ప్రభుత్వం కట్టిస్తేనే తీసుకుంటాం అని చెప్పేసి లబ్ధిదారులు అయితే తిరుగుబాటు అయితే చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో తలదాచుకోవడం కోసం చిన్న గూడు కట్టుకోవాలనేది సామాన్యుడు కల. వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తే అది నెరవేరుతుందని జనం విశ్వసించారు. ఆ నమ్మకం అయితే ఉమ్మైంది. నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో స్థలాలు కేటాయించడం, కాళ్ళు ముడుచుకొని పడుకోవడానికి కూడా సరిపడినంత స్థలాన్ని ఇవ్వడం, ఇదైతే మనకు కరెక్ట్ కాదులేండి. ఎందుకంటే మరి కాళ్ళు ముడుచుకోవడానికి పడుకోవడానికి కూడా సరిపడనంత స్థలం అని రాశారు. కానీ సెంటు 48 నుంచి 72 గజాలు, కొన్ని చోట్ల 54 గజాలు అయితే ఇస్తున్నారు. చాలా ఇల్లు చూశాం కాబట్టి మంచి బాగానే కట్టించుకుంటూ ఉన్నారు. స్థలం సరిపోలేదు అని దానికంటే ప్రస్తుతం రేట్లు పెరిగిపోవడం వల్ల కట్టించుకోలేకపోతున్నారు అనేది అయితేనే వాస్తవం తప్ప మరి సరిపడినంత స్థలం అయితే ఏం కాదు. 72 గజాల్లో గ్రామాల్లో 72 గజాలు, ఇంకొన్ని చోట్ల అయితే 48 గజాలు ఇస్తున్నారు. మినిమంగా హౌస్ అయితే వస్తుంది. కాకపోతే ప్రస్తుతం సొంతంగా కట్టుకుందామంటే సామాన్యులు కొనలేని స్థాయికి ఇటుక, సిమెంట్, ఇనుము ధరలు ఇదైతే నిజం. ప్రస్తుతం ధరలు పెరిగిపోవడం వల్ల ప్రస్తుతం ఈ ఇల్లు అయితే కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. గవర్నమెంటే కట్టించి ఇచ్చేటట్టు అయితే కనుక బాగుంటుందని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇంటి మీద ఆస్తో పునాదుల కోసం చేసిన అప్పుల బాధ ఒకవైపు భయపడుతుంటే ఇల్లు కట్టుకోకపోతే మీకు కథ చూస్తామని అధికారులు వేధింపులు తట్టుకోలేక ఊరొదిలి వెళ్ళిపోదా, ఇది కూడా ఊరొదిలి వెళ్ళిపోయేంత స్థాయి అయితే కాదు. ఎట్లా రాయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం పెరుగుతున్న ఈ రేట్ల దృష్ట్యా అయితే కనుక కట్టుకోలేకపోతున్నారు అన్నది మాత్రమే వాస్తవం. కాస్త 3 లక్షల రూపాయల లోన్ అయితే ఇచ్చినట్లయితే ఈ ఇళ్ల నిర్మాణాలు అయితే మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుంది. బేసిక్ హౌస్ కింద అయితే కనుక ఒక 5 లక్షల్లో మంచి ఇల్లు అయితే కట్టుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఇల్లు కట్టుకోలేకపోతే కనుక ఖచ్చితంగా పట్టా అయితే రద్దు చేస్తారం అంటున్నది కూడా వాస్తవమే. డైరెక్ట్గా అధికారులే చెప్తున్నారు ఇల్లు కట్టుకోలేకపోతే కనుక పట్టా అయితే రద్దు చేస్తామని చెప్పేసి. గవర్నమెంట్ ఇచ్చే 35,000 రూపాయలు కాకుండా మరికొంత లోన్ అయితే కనుక, అంటే గతంలో అనౌన్స్ చేసిన 3 లక్షల రూపాయలు వడ్డీ, పావుల వడ్డీకి రుణం అయితే ఇస్తున్నారు, అలాగేమైనా ఇచ్చినట్లయితే చాలామంది ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే ఉంటుంది.